శ్రీగురుభ్యామ శ్రేమన్నమ ఘనాధిపతి అన్నమ తెలుగు పాపటి ప్రేక్షక మహిళలందరికి కూడా ఉగాది శుభ శుభ శుభకృత్నామ సంవత్సర శుభాకాంక్షలు నేను మీ రమేష్ ఋషి శుభకృత్నామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు సింహరాశి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రము ఒకటో పాదము సింహరాశిలోకి వర్తిస్తాయి సింహరాశి వారి యొక్క ఆదాయము పద్నాలుగుగా ఉన్నది వేము రెండుగా ఉన్నది సింహరాశి వారికి రాజ్యపూజం ఒకటి అవమానము ఏడుగా ఉన్నది సింహరాశి వారి యొక్క స్త్రీ పురుషాదులకు గురుబలం బాగా ఉండడం చేత ద్వితీయార్థంలో రాహు ప్రభావం వలన మిశ్రా ఫలితాలు ఇచ్చును ధనధాయ విషయంలో ఏదో విధంగా సర్దుబాటు అవుతుంది కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండా శారీరకంగానూ మానసికంగానూ బాధపడుతూ ఉంటారు గృహకర్తలు కోపతాభాలు తప్పవు శ్రమకు తగ్గిన ఫలితం కొన్ని సందర్భాలు కనిపించకపోవచ్చును గుండె జబ్బులు నరముల యొక్క బాధలు అస్తమా వంటి రోగాలచే బాధపడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఆదాయం కూడా నిలకడగా ఉండదు గృహంలో చోర భయం చోరభయం కార్యములందు మరపు ఇతరుల వలన దగాబడ తోటి వారితో భేదాలు భవిష్యత్తును కూర్చి ఆతృతగా ఎక్కువగా ఉండును నిద్రలేమి నిద్రలేమిచే బాధలు దుష్టకరులు పిశాచ భయం కల్పించును మనోదుఖములో తప్పవు ఆప్తుబంధ మరణములు పితృ మాతృ కరాత్ర వంశ సూతకములు కలుగును జీవనంలో ప్రశాంతతగా ఉండలేకపోతూ ఉంటారు ప్రతి పని అధిక శ్రమ వలన పూర్తి అవుతుంది గృహకత్వములు నెరవేర్చుకోగలుగుతారు ఆందోళనకరమైన జీవితం లోపల ఆందోళన బీర్చే బాధపడే అవకాశాలు ఉన్నాయి ఏ విషయం పైకి చెప్పలేకపోతారు ఏది తలపెట్టి చేద్దామన్నా దిగజారుతూ ఉంటుంది ప్రతి విషయంలో ఆటంకములు ఏర్పడుతూ ఉంటాయి బంధువుల యొక్క ద్వేషములు తప్పవు రక్త బంధు అరిష్టములు నష్టము కలిగించును ఈ సంవత్సరము ఉద్యోగులకు అక్టోబర్ వరకు పరిస్థితులు అనుకూలంగా లేవు తదుపరి సుదూర ప్రాంతాలకు బదిలీలు కావుట అధికారుల వల్ల ఇబ్బందులు ఎంత నేర్పుగా పనిచేసినా కూడా కొన్ని సందర్భాల్లో వేధింపులు తప్పవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎందు పనిచేయ వారికి ప్రమా ప్ర ప్రథమార్థం బాగుండి ద్వితీయార్థంలో అనుకూలంగా అనుకూలంగా లేకపోవుట మీపై ఆరోపణలు వచ్చును అత్యంత జాగ్రత్తగా మెలగవలను ప్రైవేటు కంపెనీలో పరిచయ అక్టోబర్ తర్వాత మరో కంపెనీకి మారే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న సంస్థలో పనిచేవాళ్లకు కొంత తృప్తి ఇస్తుంది పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మిశ్రాఫితాలుగానే ఉంటాయి ప్రజల్లోనూ అధిష్టాన వర్గంలోనూ పేరు ప్రఖ్యాతులు ఉండను సీతను పొందలేకపోతారు చివరి నిమిషంలో సమీకరణ మార్పులు మీకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి ధనం మాత్రం మంచి నీళ్ళ వలె ఖర్చు చేస్తూనే ఉంటారు కనీసం ఏదో ఒకటి పార్టీ పదవినైనా లాభించును ఈ సంవత్సరము కళాకారులకు మొదటి సగంలో మంచి విజయములు లభించే అవకాశాలు ఉన్నాయి తదుపరి పేలు అవుతూ ఉంటారు టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి అదేవిధంగా దర్శకులకు రచయితలకు గాయని గాయకులకు ఇతర టెక్నీషియన్స్ వారికి మిశ్రాపేతాలే ఉంటాయి నూతన అవకాశములు అంతంత మాత్రంగా ఉంటాయి అవార్డులేమి రాకపోవట జరుగును ఈ సంవత్సరము వ్యాపారులకు మాత్రము పర్వాలేదనిపిస్తాయి అనుకున్న వ్యాపారం జరిగిన లాభము అంతంత మాత్రంగా ఉంటుంది హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు స్వల్పంగా బాగుండును ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి బాగా ఉంటుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి నష్టాలు తప్పవు సరుకులు నిల్వచేవార్లకు లాభాలు తగ్గిన నష్టాలు మాత్రం రావు ఇనుము ఇసుక ఇటుక బిల్డింగ్ వ్యాపారులకు లాభాలు వచ్చును రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గత సంవత్సరం కంటే బాగుంటుంది రైస్ మిల్లర్స్కు బాగుంటుంది డైరీలు నడప వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుండచే చదువులపై శ్రద్ధ చూపగలుగుతారు ఇతర వ్యాపకాలకు పోలు పోరు అదేవిధంగా జ్ఞాపశక్తిని కూడా పెంచుకోగలుగుతారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు మెడికల్ ఇంజనీరింగ్ ఆసెట్ లాసెట్ ఐసెట్ బీడీ పాలిటెక్నికక్ పాలిటెక్నిక్ రంగంలో ఉన్నవారు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయవారికి మంచి కాలేజీల్లో సీట్లు లభించును వ్యవసాయదారులకు మొదటి పంట పలించి మంచి ఆదాయం చేకూరును రెండవ పంటలో దిగుబడి తగ్గును కౌలుదారులకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నర్సరీ వాణిజ్య పంటల వారికి బాగానే ఉంటుంది రొయ్యలు చేపలు పోల్ట్రీ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది ఈ సంవత్సరము స్త్రీలకు గురుబలం బాగుంది ద్వితీయార్థంలో అష్టమరా అష్టమ రాహు ప్రభావం వల్ల అనేక చిక్కులు కలిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో చిక్కులు సమస్యలు ఉంటాయి పితృవర్గ సూతకములు కలిగే అవకాశాలు ఉన్నాయి విలువైన ఆభరణాలు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలందరూ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి శస్త్రచికిత్స జరుగును ఉద్యోగం చేయవారికి సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబమునకు దూరంగా ఉండవలసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో బంధువర్గంలో మంచి పేరు సంపాదించగలుగా సంపాదించుకోగలుగుతారు ఖర్చులు కూడా ఎక్కువగానే చేస్తారు వివాహం కాని వారికి అక్టోబర్ లోపు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలకు గర్భస్త్రావాది దోషములు గర్వ గర్భిణీ స్త్రీలకు గర్వస్రావాది కలి స్రావాది దోషాలు కలిగే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి వలందరూ కూడా మంగళ శనివారాలు నియమాలు పాటించండి ఆయా వారాల్లో మీ గ్రామంలో కానీ మీకు సమీపంలో ఉన్నటువంటి శివ పంచాయత దేవాలయాలకు వెళ్ళండి స్వామివారికి శ్రీ మహావిష్ణువుకు శివుడికి అభిషేకం చేయించుకోండి ఆయా వారాల్లో మీరు రాహువునకు జపం హోమం చేసుకున్నట్లయితే శుభంగా ఉంటుంది శ్రీగురుభ్యో నమ శ్రీ మన్మహాగణాధిపతి నమ